సముద్రం కాదు, అలాని నదైతే అస్సలు కానే కాదు. ఓ ప్రాంతంలో ఉన్న ఈ నదీ ప్రవాహాన్ని చూస్తే నిజంగా ఇక్కడ నివాసితులు ఎలాంటి క్షోభను అనుభవిస్తున్నారు అనేది మనకి కంటికి పుట్టినట్టుగా కనిపిస్తుంది. కొన్నాళ్ళు సినికులు పడితే చాలండి, ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, నిష్ఠ ప్రభుత్వం దొరికిందండి. గోతులు తోగుతున్నారు, వదిలిపెడుతున్నారు, పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు కొట్టుకుపోయారు కూడా అండి, పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఇట్లా నాశనం చేస్తుందండి రోడ్లన్నీ తోగి. ఈ ఏం చేయాలండి, ఎవరికి చెప్పాడు పిల్లోడికి ఏమన్నా అయితే ఎవరండి దిక్కు? ఇప్పుడు పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, పిల్లోడు దిక్కు లేనివాడులాగా ఉన్నాడండి. ఏం చేయాలండి, మీరు ఎవరికి చెప్పుకోవాలండి? ఆ నీళ్ళు చూస్తే నీళ్ళు అట్ట వస్తున్నాయి. అంతకుముందు చనిపోయారు, ఇద్దరు పిల్లలు చనిపోయారు, మా పేటలో చనిపోయారు. ఇక్కడ చచ్చిపోయి చచ్చిపోవాల, మా పేటలోనే ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు మాకు హోదేశం కాడ నుంచి. కానీ ఎవరు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు? వర్షం కురిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారు అనేది కూడా మనం ఇట్లాగే చెప్పుకోవచ్చు. అంతా సక్రమంగా ఉన్నా కానీ ఉండడానికి ఉండే నివాసంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం కూడా ఒక దౌర్భాగ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కనీసం పావుగంట వర్షం పడితే 5 అడుగుల వరకు నీళ్లు వస్తాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కమిషనర్లు వచ్చారు, కానీ ఎప్పుడు కూడా పరిష్కారం ఎంత వరకు ఏం చేయాలి. అంటే వెనకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, లేదంటే క్రిస్టియన్స్ ఉన్నారు అన్న ఒక చిన్న క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఏదైనా అందరు వేరే కాస్ట్ అందరి కాస్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు ఇక్కడ ఈ నివాసంలో సంబంధించిన అంటే వాళ్ళ టీవీ అంటే దానికి ఈ నివాసంలో ఉండాల్సిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుంటే పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఇక్కడనే పెట్టేసి